రెండు ఎంపీ స్థానాల గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ శ్రేణులు పనిచేయాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. నగరంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో అజయ్ కుమార్ మాట్లాడారు. మీ అందరితో ఉన్న ఆత్మీయ బంధమే తన గెలుపుకు సహకారమైందని ఆయన అన్నారు. మీలో ఒకటిగా గుర్తించి తనను గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే అజయ్. నగరంలోని సీక్వెల్ రిసార్ట్ లో ఈ ఆత్మీయ సమావేశం కొనసాగింది. నగరంలోని అన్ని వర్గాల ప్రజలతో ఈ సమావేశం జరిగింది. ప్రతిపక్ష పార్టీల నుండి హేమాహేమీలు రంగంలోకి దిగిన ఖమ్మం ప్రజలు తనను ఆదరించి గెలిపించారని, వారందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. నా కుటుంబ సభ్యులలాగే ప్రతి ఒక్కరూ గెలుపు కోసం కృషి చేశారని, అందులో భాగంగా ప్రతి ఇంటిని కదిలించారని ఎమ్మెల్యే చెప్పారు. జిల్లా ప్రజలు చైతన్యవంతులని, ఎంపీ ఎన్నికల్లో మహబాద్ ఖమ్మం స్థానాలను గెలిపించుకోవాలని ఆయన సూచించారు. రెట్టించిన ఉత్సాహంతో పార్టీ శ్రేణులు పనిచేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపారాల్, ఆర్జేసీ కృష్ణ, నూకల నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల్లో మనతో పాటు ఉండి అందులో ఉద్యోగ, వాణిజ్య, వ్యాపార, మరి కుల, ఇతర అన్ని రకాల మరి సంఘాలతోని లేదా వర్గాలతోని మమేకమై దాదాపు ఈ ఖమ్మం నగరంలో 100కు పైగా ఆత్మీయ సమ్మేళనాలు జరిపి కొన్ని వేల మంది ప్రజానీకాన్ని మనం కలవటానికి ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఉపయోగపడినాయి. వాటితో పాటుగా ఆసరా పింఛన్దారులతో కూడా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకున్నాం. అది కూడా దాదాపు 30-35 డివిజన్లలో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకున్నాం. మీ స్థాయిలో నేను కొన్ని రాని వాటికి కూడా కార్పొరేటర్ స్థాయిలో కానీ లేదా డివిజన్ అధ్యక్షుల స్థాయిలో కూడా చాలా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకున్నాం. నేను ఈ ఖమ్మం నియోజకవర్గంలో గెలవటానికి ప్రధానమైన కారణం నాతో పాటు ఈ నియోజకవర్గ ప్రజలకున్న ఆత్మీయ బంధం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆ ఆత్మీయ బంధాన్ని మాట ప్రజల్లోకి ఎక్కింది, దానివల్లనే నాకు విజయం సాధ్యమైందని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నా. మనం చేసిన అభివృద్ధి, ప్రజలతో మనం మమేకమైన తీరు, ఇక్కడ కార్యకర్తలందరం కూడా ఐకమత్యంగా ఉన్న తీరు, నాయకుల మధ్యలో సమన్వయం, ఇవన్నీ కూడా సాక్షాత్తు రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, మరి సురవరం సుధాకర్ రెడ్డి గారు, అట్లనే గద్దర్ గారు, మందకృష్ణ మాదిక్ గారు, వీరందరూ కూడా వేదికగా వచ్చి ఖమ్మంలో సభ చేసినా కూడా ఖమ్మాన్ని మాత్రం గెలుచుకోలేకపోయారు. అఫీషియల్గా 4 పార్టీలు, అనఫీషియల్గా 5-6 పార్టీలు కూడా మన టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఇక్కడ పోటీ చేసినా కూడా గెలవలేకపోవడానికి కారణం ఏంటంటే ప్రజలందరూ ఒకవైపు, పార్టీలన్నీ ఒకవైపు, ప్రజలందరినీ కూడా మనం టీఆర్ఎస్ వైపు ఉంచగలిగాం. వారిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది, టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ సార్వత్రిక ఎన్నికల్లో మనకు సరైన ఫలితాలు రాలే, కానీ ఎమ్మటే వచ్చిన మళ్ళీ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 1060 గ్రామ పంచాయతీల్లో 600 గ్రామ పంచాయతీలు ఈ ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ మద్దతుదారులే గెలిచారు అని అంటే ప్రజల్లో పరివర్తన ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 2 స్థానాలు కూడా ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపే నిలబడతారని చెప్పి కూడా నాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. అందుకని మిత్రులారా, మీరందరూ ఇక్కడికి వచ్చారు, భోజనం చేసేవాళ్ళు కూడా వినాలి, మీరు కూడా వినాలి. నాకు ఎన్ని ఓట్లు మెజారిటీ వచ్చిందో దానికి 2 మెజారిటీ ఖమ్మం పార్లమెంట్లో మీరందరూ తీసుకురావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే